See in the last class uh, we have ended up with financial statements of companies. Uh, so, how to prepare uh, financial statements of companies? We have discussed uh, the financial statements of companies comprises of uh, which statements, sir? Financial statements of companies uh, comprises of AA statements. One is uh, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్ కంప్రైజెస్ ఆఫ్ వాట్ అండ్ వాట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏమేమి వస్తాయి వన్ ఈజ్ కంపెనీస్ చెప్పండి కంపెనీస్కి ట్రేడింగ్ అకౌంట్ లేదు ప్లేస్లో స్టేట్మెంట్ ఆఫ్ వాట్ మా స్టేట్మెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఏంటి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ సో ఎప్పుడైనా చెప్పానా మీకు స్టేట్మెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పి నో ఓకే సొంత పెత్తనం ఎక్కువ చేస్తున్నారు నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి ఎలిజన్ ఏంటండి బ్యాలెన్స్ షీట్ వాట్ ఈస్ దిస్ బ్యాలెన్స్ షీట్ ది నెక్స్ట్ థర్డ్ వన్ 20 cash flow statement cash flow statement the next uh, statement of statement of Changes in equity. The next uh, last one, what is that? Notes to accounts. Notes to accounts. So, all these uh, five statements uh, cumulatively called as uh, financial statements. So, in practice or in practical life, uh, each and every company is required to prepare financial statements so we have seen uh, one of the company's financial statements practically so that is uh, ITC limited so ITC limited uh, how they prepared a uh, profit and loss statement uh, and how they prepared balance sheet uh, okay, uh, so we have discussed uh, but uh, each and every company is required to prepare can uh, okay, also uh, another statement called uh, cash flow statement uh, so we know హౌ టు ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండ్ దెన్ నెక్స్ట్ హౌ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ వినో అండ్ హౌ టు కీవ్ ఆర్ హౌ టు లీవ్ నోట్స్ టు అకౌంట్స్ ఓకేనా సో టు ద ఫూట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ వినో సో నోట్స్ షూ అకౌంట్స్ ఎలా ఇవ్వాలి బ్యాలెన్స్ షీట్ కింద అన్నది కూడా మనం డిస్కస్ చేసాము అయితే స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అన్నది ఇక మనకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అన్నది ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మనం నేర్చుకోవాల్సిన అవసరమా లేదు రైట్ ఫైనల్ లెవెల్లో అది ఉంది స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఎక్విటీ అన్నది బట్ ఇక్కడ మనకు సిలబస్ తో అయితే కనుక అవుట్ ఆఫ్ కవరేజ్ అది ద నెక్స్ట్ క్యాష్ ఫ్రో స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది బోత్ సిఏ ఇంటర్ యాజ్ వెల్ యాజ్ సిఎం ఎంటర్ సిలబస్ లో కవర్ అయి ఉందండి క్యాష్ ఫ్రో స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఓకేనా సో క్యాష్ ఫ్రో స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మనకు ఈ చాప్టర్ నేర్పించడం జరిగింది ఓకే సో హౌ టు ప్రిపేర్

సో ఏ విధంగా అయితే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఏఎస్ థర్టీన్ ప్రకారంగా ప్రిపేర్ చేయాలని చెప్పి చెప్పిన ప్రతి మాట ఏఎస్ థర్టీన్ మాట అని చెప్పి అప్పుడు చెప్పుకున్నాం మనం రైట్ సో ఏఎస్ థర్టీన్ ప్రకారంగా ఒక ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము ఓకేనా సో పర్చేస్ చేస్తే టూ బ్యాంక్ అని రాశాము సేల్ చేస్తే బై బ్యాంక్ అని రాశాము అమ్మినప్పుడల్లా ఏం క్యాలిక్యులేట్ చేసాం మనం ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ లో ప్రాఫిట్ అలాస్ క్యాలిక్యులేట్ చేస్తాము ప్రాఫిట్ వస్తే ఏం చేస్తాము టూ పిఎండ్ రాస్తాం లాస్ వస్తే బై పిఎండ్ రాస్తాము ఎస్ఆర్నో ఇయర్ ఈయ ఇన్వెస్ట్మెంట్స్ని ఏం చేసేవాళ్ళం మనం బ్యాలెన్స్ చేసేవాళ్ళం కొన్ని కేసెస్ లో కొన్ని కేసెస్ లో వాల్యుయేషన్ చేసేవాళ్ళం ఓకేనా కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక కాస్ట్ ఆర్ మార్కెట్ ప్రైస్ విచ్అవర్ ఇయర్ కి మనం వాల్యూ చేసాము ఓకే సో మార్కెట్ ప్రైస్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ మనం వాల్యూ చేయాలి ఇంకో ఎక్స్ట్రా వర్కింగ్ నోట్ పడిద్దండి అని చెప్పి చెప్పుకున్నాము అదే కనుక మార్కెట్ ప్రైస్ ఇవ్వలేదు అనుకోండి అప్పుడు సింపుల్ గా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఏం చేసి వదిలేస్తాం మనం బ్యాలెన్స్ చేసి వదిలేస్తాం ఇలా చేయమని చెప్పి ఎవరు చెప్పారండి అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ థర్టీన్ చెప్పింది థర్టీన్ ప్రకారంగా మనం ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసాము లైక్ వైజ్ సో అలానే ఇక్కడ మనం ఏం చేయాలండి అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం యాజ్ పర్ విచ్ స్టాండర్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ త్రీ ప్రకారంగా మనం ఏం ప్రిపేర్ చేస్తాము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాము సో నేను చెప్పే ప్రతి మాట ఎవరి మాట ఇది ఏఎస్ త్రీ మాట ఏం చెప్పినా సరే ఏఎస్ త్రీ చెప్పినట్టే రైట్ సో ఏఎస్ త్రీ ఏం చెప్పిందండి ఏఎస్ త్రీ ఏం చెప్పిందండి అంటే ప్రతి కంపెనీ ఎవ్రీ కంపెనీ ఎవ్రీ కంపెనీ ఈస్ రిక్వైర్డ్ ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని చెప్పేసింది ఓకేనా ఏ స్త్రీ చెప్పడం కాదు ఏ స్త్రీ కన్నా ముందు ప్రతి కంపెనీ సెక్షన్ వన్ ట్వంటీ ఓకేనా సో ఎయిట్ ప్రకారంగా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలని చెప్పి చెప్పుకున్నాం కదా మనం సెక్షన్ వన్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తో వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఏంటి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఓకేనా ఆ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మనకి ఇక్కడ ఎవరు చెప్తున్నారు అకౌంటింగ్ స్టాండర్డ్ త్రీ చెప్తుంది రైట్ సార్ అకౌంటింగ్ స్టాండర్డ్ త్రీని అడిగా ఏ త్రీ ఏ త్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పు అనగానే ఓకేనా సో ఇవాళ క్లాస్ అరేంజ్ చేసి నేను చెప్పేస్తానని చెప్పింది ఏ స్త్రీ రైట్ సో అదే ఇప్పుడు ఏ స్త్రీ ఏం చెప్తుంది మనకు ఏ స్త్రీ ఇలా చెప్తుంది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈస్ ప్రిపేర్ బై ఫాలోయింగ్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ క్యాష్ కాన్సెప్ట్ సో ఏ కాన్సెప్ట్ ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేయాలి మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏ కాన్సెప్ట్ ఫాలో అవ్వాలో చెప్పు ఒకసారి ఏ కాన్సెప్ట్ ఫాలో అవ్వాలండి క్యాష్ కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి ఓకే సో మనకు బుక్స్ అకౌంట్స్ లో టూ టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా ఒక టూ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఉన్నాయి వన్ ఈజ్ అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఆర్ అక్రూవల్ బేసిస్ కి ఇంకో పేరుతో పిలుస్తాము మర్కంటైల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అంటాము ఇంకోటేంటి క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఓకే అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ కి క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిఫరెన్స్ తెలిస్తే ఇక్కడ ఏ త్రీ మాట మనకు బాగా ఎక్కిద్ది రైట్ సో అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటో చెప్పు అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఏం చెప్పింది మనకు అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఏం చెప్పింది ఒక పీరియడ్ ఒక పీరియడ్ ఆర్ ఒక ఇయర్ అని అనుకో ఓకేనా ఒక అకౌంటింగ్ పీరియడ్ ఒక అకౌంటింగ్ పీరియడ్ తాలూకా ఇన్కమ్స్ అండ్ ఇంకోటి ఏంటి ఎక్స్పెన్సెస్ నేను అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ చెప్తున్నానా క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ చెప్తున్నానా అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ చెప్తున్నా అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఏం చెప్పింది అక్రోల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఏం చెప్పింది ఒక ఇయర్ తాలూకా ఒక ఇయర్ తాలూకా ఇన్కమ్స్ ఆ ఇయర్ తాలూకా ఎక్స్పెన్సెస్ అదే ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో చూపించాలి ఓకే సో ఆల్ ద ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు వన్ పీరియడ్ రిలేటింగ్ టు వన్ పీరియడ్ షెల్ బి షోన్ ఇన్ దట్ పీరియడ్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఓన్లీ సో ఆ పీరియడ్ యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనం చూపిస్తాము ఓన్లీ వన్ పీరియడ్ ఓన్లీ వన్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చూపిస్తాం మనం రైట్ సో ఆ ఇయర్ ఇన్కమ్ రిసీవ్ అయితే రిసీవ్ అయినట్టు చూపించు రిసీవ్ అవ్వకపోతే రిసీవబుల్ అని చెప్పి చూపించు ఎక్స్పెన్సెస్ పే అయితే పేడ్ అని చూపించు ఇంకోటి పే అవ్వకపోతే కనుక పేబుల్ అని చెప్పి చూపించని చెప్పి ఏ కాన్సెప్ట్ మనకు చెప్తుంది అక్రూవల్ కాన్సెప్ట్ మనకు చెప్తుంది రైట్ సో అక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారంగా ఓన్లీ ఒక ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఆ ఇయర్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాస్తాం మనం ఓకేనా వేరే పీరియడ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయము ఏ కాన్సెప్ట్ ప్రకారంగా అక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారంగా సో పిఎం అకౌంట్ తీసుకో పిఎండ్ అకౌంట్ లో మనం ఓన్లీ ఏ ఇయర్ ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మాత్రమే రాస్తాము ఇయర్ రాస్తాం ఓకేనా అది ఇన్కమ్ అయినా రాస్తాం ఎక్స్పెన్స్ అయినా రాస్తాం ఇన్కమ్ రిసీవ్ అయితే రిసీవ్ అయినట్టు రాస్తావు రిసీవ్ అవ్వకపోతే రిసీవబుల్ అని చెప్పి రాస్తాం ఎక్స్పెన్స్ పే అయితే పేడ్ అని రాస్తావు పే అవ్వకపోతే పేబుల్ అని చెప్పి రాస్తావు ఓకే సో ఓన్లీ ఒక పీరియడ్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఒక కరెంట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేయమని చెప్పి చెప్తుంది ఇక ఏ కాన్సెప్ట్ మనకు అక్రూవల్ కాన్సెప్ట్ బట్ క్యాష్ కాన్సెప్ట్ ఏం చెప్పిందండి అంటే ఈవెన్తో క్యాష్ లో వచ్చినా రాకపోయినా రికార్డ్ చేయమని చెప్పి అక్రూవల్ కాన్సెప్ట్ చెప్పింది క్యాష్ కాన్సెప్ట్ చెప్పే మాట ఏంటి ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ తో ఆర్గనైజేషన్ లో ఇన్కమ్ వస్తే రాయి పోతే రాయి వస్తే రాయి పోతే రాయి ఆలోచించకు అది ఏ ఇయర్ ఇన్కమ్ ఏ ఇయర్ ఎక్స్పెన్స్ అన్నది థింక్ ఆఫ్ చేయవద్దు అక్రూవల్ కాన్సెప్ట్ ఏం చెప్పింది ఓన్లీ వన్ ఇయర్ ఇన్కమ్ ఓన్లీ ఆ ఇయర్ ఎక్స్పెన్సెస్ తోనే మనం మ్యాచ్ చేసి పిఎండ్ అల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం మనం ఓన్లీ కానీ రికార్డ్స్ కరెంట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాయాలి చూపించాలి అని చెప్పింది అక్రూవల్ కాన్సెప్ట్ బట్ క్యాష్ కాన్సెప్ట్ ఏం చెప్పిందండి కానీ దో ఒక ఇన్కమ్ వచ్చింది అంటే రాసేసేయి పుస్తకాల్లో ఈవెన్ దో ఒక ఇన్కమ్ వచ్చింది అంటే పుస్తకాల్లో రాసేసేయి కానీ ఎక్స్పెన్సెస్ అయినాయి అంటే పుస్తకాల్లో రాసేసేయి థింక్ ఆఫ్ చేయవద్దు ఈ ఇన్కమ్ ఈ ఎక్స్పెన్స్ లాస్ట్ ఇయర్ దా కరెంట్ ఇయర్ దా నెక్స్ట్ ఇయర్ దా వస్తే రాయి పోతే రాయి ఆలోచించకు ఏ ఇయర్ ది అది అన్నది ఏ కాన్సెప్ట్ ప్రకారం అది క్యాష్ కాన్సెప్ట్ ప్రకారంగా రైటా మనం కంపెనీస్ ఏం చేస్తాయండి అంటే కంపెనీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆల్వేస్ ఆల్వేస్ అక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అవుతారు యాజ్ వెల్స్ డబల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతారు కంపెనీస్ అన్ని రైట బట్ ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మాత్రం ప్రిపేర్ చేస్తాము ఏ కాన్సెప్ట్ మీద క్యాష్ కాన్సెప్ట్ మీద బేస్ అయి ప్రిపేర్ చేస్తాం క్యాష్ కాన్సెప్ట్ చెప్పిన మాట ఏంటి ఇన్కమ్ వస్తే రాయి డబ్బులు వస్తే రాయి పోతే రాయి ఆలోచించకు ఈ ఈ ఇన్కమ్ ఈ ఎక్స్పెన్స్ లాస్ట్ ఇయర్ దా కరెంట్ ఇయర్ దా నెక్స్ట్ ఇయర్ దా డబ్బులు వచ్చినాయా డబ్బులు పోయినాయా ఎవరు చెప్పిన మాట ఇది ఏ కాన్సెప్టా క్యాష్ కాన్సెప్ట్ రైట్ అట్లాంటి క్యాష్ కాన్సెప్ట్ ని పట్టుకొచ్చి ఏ స్త్రీ ఏం చెప్పింది అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ ఆస్పర్ విచ్ ఏ కాన్సెప్టా క్యాష్ కాన్సెప్ట్ బేస్ మీద ప్రిపేర్ చేస్తా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సో దీన్ని బట్టి అర్థమైంది మనకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో క్యాష్ వస్తే రాస్తా పోతే రాస్తా రాకపోతే రాయను పోకపోతే రాయిను వస్తేనే రాస్తా పోతేనే రాస్తా ఎవరు చెప్పారు ఇది ఎవరు చెప్పారు ఇది ఏ రైట్ సో ఏ త్రీ చెప్పిన ఫస్ట్ మొట్టమొదటి మాట ఏంటి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయి పర్ విచ్ కాన్సెప్టా ఏ పర్ విచ్ కాన్సెప్టా క్యాష్ కాన్సెప్ట్ క్యాష్ కాన్సెప్ట్ ఒక ప్రకారంగా ప్రిపేర్ చేస్తాం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఓకే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో డబ్బులు వస్తే రాయి పోతే రాయి రాలేదు పోలేదు రాస్తావా శాలరీస్ అవుట్ స్టాండింగ్ ఇప్పుడు చెప్పు శాలరీస్ అవుట్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటి శాలరీస్ పే చేసావా పే చెయ్యాలా పే చేయాలి శాలరీస్ పెయిడ్ పే చేసావా చేయాలా ఏది రాయాలి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో పేయిడ్ రాయాలా పేయబుల్ రాయాలా పేడ్ రాయ రైటా బట్ పిఎండ్ఎల్ అకౌంట్ లో మాత్రం పేడ్ రాస్తావా పేయబుల్ రాస్తావా పేడ్ కి పేబుల్ కలిపి రాస్తావా పేడ్ కి పేబుల్ కలిపి రాస్తావా పిఎండ్ఎల్ అకౌంట్ ఏ కాన్సెప్ట్ మీద ప్రిపేర్ చేస్తాం మనం అక్రూవల్ కాన్సెప్ట్ బట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏ కాన్సెప్ట్ మీద ప్రిపేర్ చేస్తాము క్యాష్ కాన్సెప్ట్ కానీ అసలు క్లియర్ నా సో ఇన్కమ్ డబ్బులు వస్తే రాయి పోతే రాయి ఏ స్టేట్మెంట్లో క్యాష్ ఫ్లో రైట్ సో ఏ చెప్పిన ఫస్ట్ మాట అదండి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం బేస్డ్ ఆన్ విచ్ కాన్సెప్ట్ క్యాష్ కాన్సెప్ట్ రికార్డ్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మా ఓన్లీ రికార్డ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే అవి రిసిప్ట్స్ కావచ్చు క్యాష్ రిసిప్ట్స్ కావచ్చు క్యాష్ పేమెంట్స్ కావచ్చు వస్తే రాయి పోతే రాయి దట్స్ ఆల్ నెక్స్ట్ సార్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అసలు ఎందుకు ప్రిపేర్ చేయాలండి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ప్రిపేరింగ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తామండి అంటే దిస్ స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ ఏమని చెప్తున్నాడు స్టేట్మెంటా అకౌంటా స్టేట్మెంట్ స్టేట్మెంటా అకౌంటా స్టేట్మెంట్ కాబట్టి డెబిట్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఉంటాయా డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఉండవు జస్ట్ స్టేట్మెంట్ ఫార్మాట్ ఎలా ఉండాలి అన్నది కూడా మనకు ఏ స్త్రీ స్పెసిఫై చేసింది ఇలా ఉండాలి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అలానే ఉండాలి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ రైట్ సో ఏ స్త్రీ చెప్పేసింది కాబట్టి దాని ప్రకారంగా మనం ప్రిపేర్ చేసేస్తాము సో నో డెబిట్ సైడ్స్ నో క్రెడిట్ సైడ్స్ వై బికాస్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్లైన్స్ ఎక్స్ప్లైన్స్ రీజన్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేసిద్ది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏ చెప్పాలి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ మా ఏ బ్యాలెన్స్ బ్యాలెన్స్ మనం చూపిస్తాం ఎసెట్స్ చూపిస్తా వెల్ ఇంకోటి ఏంటి లైబిలిటీస్ చూపిస్తా పిఎం అకౌంట్ లో ఏం చూపిస్తాను నేను ఇన్కమ్స్ చూపిస్తా ఎక్స్పెండిచర్ చూపిస్తా అది ఇన్ క్యాష్ పే చేసింది చూపిస్తా చేయనిది చూపిస్తా ఇన్ క్యాష్ వచ్చింది చూపిస్తా రానిది చూపిస్తా ఎస్ నో రైట్ లైక్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో మనం ఏం చూపిస్తాం అసలు ఎందుకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి అన్నది చెప్తున్నాను నేను రైట్ ఎందుకు ప్రిపేర్ చేయాలి అంటే ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిద్ది ఏం ఎక్స్ప్లెయిన్ చేసిద్ది రీజన్స్ దేని గురించి రీజన్స్ అండి రీజన్స్ ఫర్ చేంజెస్ రీజన్స్ ఫర్ వాట్ మా చేంజెస్ మారిపోయావు రీజన్ ఏంటి ముందట్లాగా లేవు రీజన్ ఏంటి నిన్న ఒకలా ఉన్నావు ఇవాళ ఇంకోలా ఉన్నావు ఓకేనా నువ్వు అడుగుతావు కదా రీజన్స్ అడుగుతావు అడగవా ఏ మాట్లాడు కదా సార్ సో నిన్న ఒకలా ఉన్నా ఇవాళ ఇంకోలా ఉంటే ఖచ్చితంగా ఓకేనా సో యు విల్ ఆస్క్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ చేంజెస్ ఓకేనా సార్ క్లాస్తో ఉన్నాను కదా బ్రేక్లో మోల్ మీద నుంచి ఉంటా మోడి మీద నుంచో మరి అడుగుతా ఎస్ సార్ ను కాబట్టి ఏంటి రీజన్స్ ఫర్ వాట్ చెప్పు రాము రీజన్స్ ఫర్ చెప్పు క్యాష్ బ్యాక్ స్టేట్మెంట్ ఏం చెప్పిద్ది నువ్వు ఎందుకు మారిపోయావు కారణాలు చెప్పిద్దా చెప్పండి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎక్స్ప్లైన్స్ వాట్మా ఇట్ ఎక్స్ప్లెయిన్స్ రీజన్స్ ఫర్ చేంజెస్ దేంట్లో చేంజెస్ చూడు చేంజెస్ ఇన్ క్యాష్ చేంజెస్ ఇన్ వాట్మా చేంజెస్ ఇన్ క్యాష్ బిట్వీన్ బిట్వీన్ టూ ఏ వినాలండి బిట్వీన్ టూ బ్యాలెన్స్ షీట్ డేట్స్ ఆర్ బిట్వీన్ టూ బ్యాలెన్స్ షీట్ డేట్స్ ఆర్ అకౌంటింగ్ పీరియడ్స్ చెప్పు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎక్స్ప్లైన్స్ వాట్మాడు కదా సార్ చేంజెస్ గురించి కారణాలు చెప్పింది క్యాషా క్యాషా ఎస్ ఓకే అదే చెప్తుంది ఏ స్త్రీ మనకు ఏ చూడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్స్ రీజన్స్ ఫర్ చేంజెస్ ఇన్ క్యాష్ ఓకే మార్పు వస్తే కనుక ఆ మార్పు ఎందుకు వచ్చింది ఆ మార్పు కన్నా సో రావడానికి గల కారణాలు ఏంటి రైట్ క్యాష్ లో చేంజెస్ వస్తాయి క్యాష్ లో చేంజెస్ వస్తాయి క్యాష్ లో చేంజెస్ వస్తాయి ఇక ఎందుకు చేంజ్ వచ్చింది రీజన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసిద్ది ఈ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ రైట్ సార్ ఏ క్యాష్ అండి టూ అకౌంటింగ్ పీరియడ్స్ ఆర్ టూ బ్యాలెన్స్ షీట్ డేట్స్ నా ఉన్న క్యాష్ ఏదైతే ఉందో ఆ టూ క్యాషెస్ మధ్యన రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తా నేను బ్యాలెన్స్ షీట్ డేట్స్ అని చెప్తున్నా టూ బ్యాలెన్స్ షీట్ డేట్స్ అంటున్నా ఎగ్జాంపుల్ చూడు సో ఒక బ్యాలెన్స్ షీట్ ఉంది మన దగ్గర బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఒక బ్యాలెన్స్ షీట్ ఉంది మన దగ్గర రైట్ ద నెక్స్ట్ ఇంకో బ్యాలెన్స్ షీట్ కూడా ఉంది బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హౌ మెనీ బ్యాలెన్స్ షీట్స్ ఆర్ దేర్ హౌ మెనీ బ్యాలెన్స్ షీట్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ మార్చ్ అంటే ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా బ్యాలెన్స్ షీట్ అమ్మా ఒక్కసారి చెప్పు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నా బ్యాలెన్స్ షీట్ అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఇది ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాలెన్స్ షీట్ ఇదమ్మా ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మొత్తం ఎన్ని బ్యాలెన్స్ షీట్స్ మన దగ్గర ఉన్నాయి ఎన్ని బ్యాలెన్స్ షీట్స్ మన దగ్గర ఉన్నాయి ఇంతకీ మన కరెంట్ ఇయర్ ఏదండి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్ ఆల్వేస్ లేటెస్ట్ ఇయర్ ని మన కరెంట్ ఇయర్ లాగా తీసుకోమని చెప్పానా లేటెస్ట్ ఇయర్ ని ఆల్వేస్ ఎలా తీసుకోవాలి మనం మన యొక్క కరెంట్ ఇయర్ గా తీసుకోవాలి సో దేర్ ఫోర్ ఇప్పుడు మన కరెంట్ ఇయర్ ఏంటి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కి ప్రీవియస్ ఇయర్ ఏమైంది ఇక్కడ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అయితే ఓకే టూ బ్యాలెన్స్ షీట్ డేట్స్ చెప్తున్నాను నేను ఆర్ టూ అకౌంటింగ్ ఇయర్స్ చెప్తున్నాను నేను ఇక్కడ సో బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నా బ్యాలెన్స్ షీట్ లో చూస్తే కనుక ఎసెట్ సైడ్ ఎసెట్ సైడ్ క్యాష్ అని చెప్పి పదివేల రూపాయలు క్యాష్ అని చెప్పి ఉంది థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాలెన్స్ షీట్ నా సో దిస్ కాన్సెప్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఈజీ కాన్సెప్ట్ అండి రైట్ సో ఈజీ మేనర్లో తీసుకెళ్తున్నాను కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చేసే స్థితిలో నిన్ను నేను ప్లేస్ చేస్తా రైట్ సో ఇవాళ టూ అవర్స్ కామ్గా జస్ట్ వింటా ఉండు ఓకేనా ఇవాళ మొత్తం ఇంట్రడక్షన్ క్లాస్ రాసేది ఏముండదు జస్ట్ సి అన్ ది బోర్డు ఓకేనా చూడండి ఒకసారి సో వెయ్యి క్యాష్ ఎంతమ్మా థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీనా క్యాష్ ఎంత క్యాష్ ఎంత ఉంది టెన్ థౌసండ్ రూపీస్ ఉంది మరి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్నా థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్నా ఎసెట్ సైడ్ మీరు చూస్తే క్యాష్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి ఎసెట్ సైడ్ కనబడుతుంది మన బ్యాలెన్స్ షీట్ ఏదమ్మా కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఏది థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాలెన్స్ షీటా ఆర్ ట్వంటీ త్రీ బ్యాలెన్స్ షీటా ట్వంటీ ఫోర్ బ్యాలెన్స్ షీట్ మనకి ఏమైంది ఇప్పుడు కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ సో దేర్ ఫోర్ కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూస్తే కనుక కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ ఎంత ఉంది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కరెంట్ ఇయర్ కి ముందు బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ ఎంత ఉంది అంటే టెన్ థౌజండ్ రూపీస్ ఉంది మన కరెంట్ ఇయర్ కి ఈ బ్యాలెన్స్ షీట్ ఏమైంది అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అయితే సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి క్యాష్ ఏంటి ఓపెనింగ్ క్యాష్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి క్యాష్ ఏంటి క్లోజింగ్ క్యాష్ రైట్ సో ఇప్పుడు చెప్పండి ఒకసారి ఓపెనింగ్ క్యాష్ ఎంత ఓపెనింగ్ క్యాష్ ఎంత ఓపెనింగ్ క్యాష్ అంటే ఇది ఏ రోజున ఉన్న క్యాష్ అని చెప్పి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆర్ దీనికి ఏ పేరుతో రాయవచ్చు నేను వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని చెప్పి రాయవచ్చు ఎస్ఆర్ నో రైట్ వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నా దగ్గర ఉన్నటువంటి క్యాష్ బ్యాలెన్స్ ఎంతమ్మా టెన్ థౌసండ్ రూపీస్ అదే క్యాష్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నా అది ఎంత అయిందో ఒక్కసారి మీరు చెప్పండి సో టూ బ్యాలెన్స్ షీట్స్ చూస్తున్నారు కదా మీరు టూ బ్యాలెన్స్ షీట్ డేట్స్ చూస్తున్నాం ఆర్ దానికి టూ అకౌంటింగ్ పీరియడ్స్ అని చెప్తున్నా టూ అకౌంటింగ్ పీరియడ్స్ అంటే ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్ టూ బ్యాలెన్స్ షీట్ డేట్స్ అనుకుంటే థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ త్రీ రైట్ సో ఓపెనింగ్ క్యాష్ చూస్తే కనుక టెన్ థౌజండ్ రూపీస్ ఉంది ఆ టెన్ థౌసండ్ కాస్త ఆ టెన్ థౌసండ్ కాస్త ట్వెల్వ్ మంత్స్ మీదుగా ఇయర్ ఎంత ఎంతైంది అది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఓకేనా సో హ్యావ్ యూ అబ్జర్వింగ్ ఎనీ చేంజ్ ఇన్ క్యాష్ ఆర్ నాట్ క్యాష్ లో చేంజ్ కనబడుతుందా కనబడట్లేదా చెప్పు ఓపెనింగ్ ఎంత ఉండాలి క్యాష్ కాస్త ఎంతయింది ఈ సరే చేంజ్ ఆర్ నాట్ ఈజ్ దర్ చేంజ్ ఆర్ నాట్ హౌ మచ్ చేంజ్ అమౌంట్ ఇక్కడ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇది ఇంక్రిమెంటల్ చేంజా డిక్రిమెంటల్ చేంజా ఇంక్రిమెంటల్ చేంజ్ ఒక్కోసారి ఏం కూడా అమ్మా డిక్రీస్ కూడా అవ్వచ్చు సే ఫర్ ఎగ్జాంపుల్ పదివేలు ఉంది ఇక్కడ ఎయిట్ థౌసండ్ అయింది అనుకో అప్పుడు ఎంత క్యాష్ మంక్ తగ్గిందండి టూ థౌజండ్ రూపీస్ క్యాష్ తగ్గింది రైట్ క్యాష్ పెరిగితేనే రీజన్స్ చెప్పడం కాదు క్యాష్ తగ్గితేనే రీజన్స్ చెప్పడం కాదు క్యాష్ చేంజ్ వస్తే రీజన్స్ చెప్పాల్సి ఉంటుంది క్యాష్ ఫ్రో స్టేట్మెంట్ ఆ చేంజ్ ఇంక్రిమెంటల్ కావచ్చు లేదా ఇంకోటి ఏంటి డిక్రిమెంటల్ కావచ్చు నేను అందుకునే రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నా ఓపెనింగ్ క్యాష్ పదివేలు ఒకటి అనుకున్నా క్లోజింగ్ క్యాష్ ట్వల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకున్నా ఆర్ ఓపెనింగ్ క్యాష్ పదివేలు అనుకున్నా క్లోజింగ్ క్యాష్ ఎంత అనుకున్నాను ఎయిట్ థౌసండ్ అని చెప్పి అనుకున్నా రైట్ సో నేను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్తో కన్నా స్టార్ట్ చేస్తాను ఒక్కసారి చూడు సో ఇప్పుడు క్యాష్ లో చేంజ్ ఎంత చేంజ్ ఎంత కంపల్సరీ ఇంక్రీజ్ అయితేనే రీజన్స్ చెప్పాలా కంపల్సరీ డిక్రీజ్ అయితేనే చెప్పాలా చేంజ్ ఉంటే చెప్పాలా దట్ చేంజ్ మేబీ ఇంక్రిమెంటల్ ఆర్ డిక్రిమెంటల్ బట్ మన ఎగ్జాంపుల్లో ఏమైంది క్యాష్ ఇంక్రీజా డిక్రీ ఇంక్రీజ్ అయింది రైట్ ఎంత ఇంక్రీజ్ అయింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ లో ఏమొచ్చింది ఇంక్రిమెంటల్ చేంజ్ వచ్చింది మరి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ నుంచి వచ్చింది అన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ రైట్ సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనగానే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనగానే దానికి మీనింగ్ చెప్పండి అన్నారనుకోండి ఏమని చెప్తావు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇస్ నాట్ ఎన్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇస్ నాట్ ఎన్ అకౌంట్ ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్ వ్యూ కెన్ ఆల్సో వాట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఆర్ వాట్ ఇట్ కంప్రైజెస్ రీజన్స్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ మా రీజన్స్ ఫర్ ఇన్ వాట్ ఇన్ వాట్ ఇన్ వాట్ క్యాష్ సో క్యాష్ లో చేంజెస్ వస్తే గనక చేంజ్ ఎందుకు వచ్చింది దానికి గల కారణాలు ఎక్స్ప్లెయిన్ చేసిద్ది ఏ స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సో ఎగ్జాంపుల్ చెప్పా ఓపెనింగ్ క్యాష్ ఎంత ఓపెనింగ్ క్యాష్ ఎంత క్లోజింగ్ క్యాష్ ఎంత ఎన్ని మంత్స్ మీదుగా పెరిగింది ట్వల్వ్ మంత్స్ మీదుగా క్యాష్ ఏమైంది పెరిగింది ఎంత పెరిగింది అది ఎక్కడి నుంచి వచ్చింది ది స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అదే తగ్గింది తగ్గింది సే ఫర్ ఎగ్జాంపుల్ పదివేలు ఎంత అయింది ఇప్పుడు చెప్పు తగ్గింది ఎంత ఈ టూ థౌజండ్ ఎక్కడికి చెప్పు పెరిగితే ఎక్కడి నుంచి వచ్చింది రీజన్స్ చెప్పు తగ్గితే ఎక్కడికి వెళ్ళింది ఎంత చెప్పండి ఎక్కడి నుంచి వచ్చింది ఎంత ఎక్కడికి వెళ్ళింది ఎంత ఏం చెప్పు ఎవరు చెప్తారు క్యాష్ స్టేట్మెంట్ రైట్ సార్ క్లియరా ఎస్ఆర్ నో సో క్యాష్ పెరిగితేనే రీజన్స్ చెప్పడం కాదు క్యాష్ తగ్గితేనే రీజన్స్ చెప్పడం కాదు ఐదర్ దిస్ ఆర్ దిస్ టు టెల్ త్రూ వన్ స్టేట్మెంట్ కాల్ క్యాష్ ఫ్రో స్టేట్మెంట్ సో క్లియర్ వాయిస్ గర్ల్స్ యూ బాయిస్ అండ్ గర్ల్స్ సి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటండి సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అన్నది ఒక స్టేట్మెంట్ అని చెప్పాము అయితే ఇది దేంట్లో రీజన్స్ చెప్తుంది మనకు క్యాష్ ఏ వినాలండి క్యాష్ అంటే ఏంటి అది కూడా కాస్త బ్రాడ్గా డిస్కస్ చేస్తుంది ఏఎస్ త్రీ ఏఎస్ త్రీ ఏ వినాలండి ఏఎస్ త్రీ క్యాష్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్యాష్ అంటే ఏంటి క్యాష్ లో చేంజెస్ వస్తే రీజన్స్ చెప్పిద్ది కదా అసలు క్యాష్ అంటే ఏంటి అది కూడా చెప్తుంది ఏఎస్ త్రీ ఓకేనా క్యాష్ ఇంక్లూడ్స్ టూ థింగ్స్ Cash includes how many things, ma? Cash includes how many things? Two things. One. Cash. Cash includes? Cash. And a hey, cash. Under cash. Equivalence. Hey, tell me. Cash includes what and what?

క్యాష్ ఇంక్లూడ్స్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ అన్న అగైన్ ఈ క్యాష్ లో ఏమేమి వస్తాయి టూ థింగ్స్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ డిమాండ్ ఏంటి డిమాండ్ డిపాజిట్స్ విత్ ద బ్యాంక్ చెప్పాలి డిమాండ్ డిపాజిట్స్ విత్ ద బ్యాంక్ సో డిమాండ్ డిపాజిట్స్ ఇంకో పేరుతో కూడా పిలుస్తా అది ఏంటి కరెంట్ డిపాజిట్స్ అని కూడా చెప్తా సో ఫాస్ట్గా గా చెప్పండి అందరూ ఒకసారి ఏఎస్ త్రీ ప్రకారంగా నేను ఏం చెప్తున్నాను ఏ డెఫినేషన్ చెప్తున్నాను బాబు నేను క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ డెఫినేషన్ చెప్తున్నానా క్యాష్ డెఫినేషన్ చెప్తున్నానా క్యాష్ క్యాష్ మీన్స్ వాట్ క్యాష్ ఇంక్లూడ్ హౌ మెనీ థింగ్స్ వన్ ఈజ్ అనదర్ అదర్ వన్ ఈజ్ క్యాష్ ఈక్వాలెంట్స్ ఎగైన్ కాస్త బ్రాడ్గా వెళ్తే మళ్ళీ క్యాష్ ఇంక్లూడ్స్ వాట్ అండ్ వాట్ మా

బ్రాడ్ గా కావాలంటే నువ్వు ఫస్ట్ ఏమన్నావు క్యాష్ అండ్ క్యాష్ ఈక్వాలెన్స్ అన్నావు మళ్ళీ క్యాష్ తీసుకున్నావు క్యాష్ ఇన్ హ్యాండ్ డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్ తీసుకున్నావు రైటా సో అందుకని నేనేమంటాను సో క్యాష్ ఇన్ హ్యాండ్ ప్లస్ ప్లస్ డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్ ప్లస్ క్యాష్ ఈక్వాలెన్స్ దీస్ త్రీ థింగ్స్ కన ఐ విల్ టేక్ ఇట్ యాజ్ క్యాష్ క్యాష్ అంటే ఇప్పటివరకు మన మైండ్ లో ఉన్నది ఏంటండి అంటే పాకెట్లో పాకెట్లో కానీ సో ఎంతైతే డబ్బులు ఉన్నాయో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇకనా ఎంతైతే నా దగ్గర మనీ ఉందో ఇదిగో తీసుకో ఎంతైతే క్యాష్ ఉందో ఇవాళ వరకు నేను ఏమంటా దీనికి క్యాష్ ఇన్ హ్యాండ్ ఏదైతే ఇన్ హ్యాండ్ ఉందో అదే క్యాష్ అనుకున్నాం ఇవాళ వరకు బట్ ఏ స్త్రీ ఏం చెప్తుంది ఇన్ హ్యాండ్ ఉన్నదే కాదు ఇన్ హ్యాండ్ ఉన్నదే కాదు ఇన్ హ్యాండ్ ఉన్నటువంటి అమౌంట్తో పాటుగా వేరే అమౌంట్స్ కూడా తీసుకో ఆ వేరే అమౌంట్స్ ఏంటి ఒకటి ఎక్కడ ఉన్నాయి కూడా తీసుకో మాట్లాడు ఎక్కడ ఉన్నాయి కూడా తీసుకో బ్యాంక్ లో ఉన్నటువంటి డిపాజిట్స్ కూడా తీసుకో ఇంకోటి ఏం కూడా తీసుకో క్యాష్ ఈక్వాలెన్స్ కూడా తీసుకో రైట్ నాట్ ఓన్లీ ఇన్ హ్యాండ్ ఉన్న క్యాష్ మాత్రమే క్యాష్ కాదు ఇన్ హ్యాండ్ ఉన్న పాటుగా సమ్ అదర్ టూ థింగ్స్ ని కూడా మనం ఏం చేయాలి యాడ్ చేయాలి ఇక ఏ స్టాండర్డ్ ప్రకారంగా ఇది మొత్తం ఏ స్టాండర్డ్ ప్రకారంగా అండి ఏ త్రీ ప్రకారంగా చెప్పే మాటలు ఇవి రైట్ సార్ సో క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఇదిగో నా దగ్గర చేతిలో ఎంతైతే క్యాష్ ఉందో దీనికి నేను ఏమని చెప్తాను క్యాష్ ఇన్ హ్యాండ్ అని చెప్తా బ్యాంక్ లో ఎంతైతే ఉందో దానికి ఏమంట మాట్లాడుగా బ్యాంక్ లో ఎంతైతే ఉందో దానికి కి ఇంకో పేరు రైట్ ఈ రెండు కాకుండా ఏంటి ఈక్వాలెన్స్ ఈ మూడింటిని కలిపి నేను ఏమని చెప్తా ఈ మూడింటిని కలిపి ఏమని చెప్తా క్యాష్ అని చెప్తా రైట్ సో ఓన్లీ ఇన్ హ్యాండ్ ఉంటేనే క్యాష్ కాదు కాస్త బ్రాడ్ గా ఆలోచించాలి మనం రైట్ దెక్స్ట్ కాస్త ఒకసారి చూడండి క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే నేను దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు చేతిలో ఉన్న క్యాష్ ఎంత ఉంటే అంత క్యాష్ ఇన్ హ్యాండ్ అయిపోద్ది దెన్ నెక్స్ట్ డిమాండ్ డిపాజిట్స్ ఉంది కదా నేను దీని గురించి ఒక టూ మినిట్స్ మాట్లాడతా దేని గురించి ఫస్ట్ డిపాజిట్స్ గురించి మాట్లాడతా డిపాజిట్స్ గురించి మాట్లాడతా ఏమయ్యా తులసి మాట్లాడొచ్చా డిపాజిట్స్ గురించి ఓకే చూడండి డిపాజిట్స్ గురించి చూడు లిజన్ అసలు బ్యాంక్ అంటే ఏంటి సార్ ఐడిబిఐ బ్యాంక్ చూసాం ఐసిఐసిఐ చూసాం యాక్సిస్ చూసాం అసలు బ్యాంక్ లేదు కదా అసలు బ్యాంక్ అంటే ఏంటి ఎన్నిసార్లు చెప్పా బ్యాంక్ అంటే ఏంటి ఏం యాక్సెప్ట్ చేస్తారు ఏం యాక్సెప్ట్ చేస్తారు రైట్ ఏమి ఇస్తారు బాయ్స్ నుంచి నేను డిపాజిట్స్ పేరుతో డబ్బులు తీసుకున్నా నన్ను బ్యాంక్ అనుకో బ్యాంక్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆర్గనైజేషన్ దట్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ ఫ్రమ్ ది పబ్లిక్ అండ్ లెండ్స్ టు దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ సో బాయ్స్ అందరి దగ్గర నుంచి నేను డిపాజిట్స్ తీసుకున్నా రైటా వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఏం చేశారండి వీళ్ళు అంటే బ్యాంక్లో దాచిపెట్టారు అయితే బ్యాంక్లో దాచిపెట్టారు అంటే బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీ నుంచి నేను ఏం యాక్సెప్ట్ చేసిన వాడిని డిపాజిట్స్ యాక్సెప్ట్ చేశా ఈ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నా దగ్గర ఉంచుకోనివి ఈ డిపాజిట్స్ని నేను ఏం చేస్తానండి అంటే వీళ్ళకి ఇచ్చేస్తా ఏ పేరుతో ఇచ్చేస్తా నేను ఏ పేరుతో ఇచ్చేస్తా లోన్స్ పెడితే ఇచ్చేస్తా ఏ పేరుతో ఇస్తానండి లోన్స్ పెడితే ఇచ్చేస్తా రైటా సార్ వీళ్ళకి ఎప్పుడైతే నేను లోన్స్ పెడుతూ ఇచ్చానో ఆ నా డబ్బుల్ని బ్యాంక్ డబ్బుల్ని ఇళ్ళు యూజ్ చేసుకుంటారు ఎన్నళ్ళు అయితే యూజ్ చేసుకుంటారో అన్నాళ్ళు మీరు నాకు దాని మీద ఏమి ఇస్తారు ఇంట్రెస్ట్ ఇస్తారు రైటా సో వన్ రూపీ మీరు ఇచ్చారనుకోండి వీళ్ళు ఏం చేస్తారండి అంటే ఇలా చూస్తూ ఉంటారు సో మా డబ్బులతో సార్ గర్ల్స్ కి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ వన్ రూపీ నొక్కేసారే అని చెప్పి ఏడుస్తా ఉంటే నేనేం చేస్తానండి అంటే కానీ ఒక పావులా వీళ్ళకి పంచుతా రైట్ నాకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో చెప్పు వన్ రూపీ వీళ్ళకి ఎంత ఇస్తున్నాను నేను ఇంట్రెస్ట్ పావులా ఇస్తున్నా నాకు ఎంత మిగులుతుందండి సెవెంటీ ఫైవ్ పైసే నాకు మిగులుతుంది ముప్పావులానా రైట్ ముప్పావలా నాకు మిగులుతుంది రైట్ ఆ సెవెంటీ ఫైవ్ పైసేతోనే ఆ సెవెంటీ ఫైవ్ పైసేతోనే నేను నా ఆపరేషన్స్ మొత్తం నేను చేసుకుంటే యాజ్ ఏ బ్యాంకర్ గా ఆ సెవెంటీ ఫైవ్ పైసేలో నాకు ఫిఫ్టీ ఫైవ్ పైసే ఖర్చులైన అప్పుడు నా నెట్ ప్రాఫిట్ ఎంత ఏంటి ఎంత అండి ట్వంటీ పైసే ఈస్ మై నెట్ ప్రాఫిట్ ఓకే ఈ సెవెంటీ ఫైవ్ ఈ వన్ రూపీ కోసమే బ్యాంక్ ఈ వన్ రూపీకి ఏమంటది టోటల్ రెవెన్యూ ఉంటుంది ఆ వన్ రూపాయల నుంచి మీకు ఇచ్చినటువంటి వడ్డీ తీసేస్తా ట్వంటీ ఫైవ్ పైసే ఇంకా సెవెంటీ ఫైవ్ పైసేలో నేను ఒకనా ఆపరేట్ అవ్వాలి కదా సో రెంట్ పే చేయాలి కరెంట్ బిల్ కట్టాలి టెలిఫోన్ బిల్ కట్టాలి ఆట్రస్ ఫీజు పే చేయాలి బ్యాంక్ లో మళ్ళీ ఒకనా స్టేషనరీ పర్చేస్ చేయాలి సో ఖర్చులు అన్ని మైనస్ చేసుకుంటే నాకు అల్టిమేట్ గా ఎంత ప్రాఫిట్ మిగులుతుంది ట్వంటీ పైసే నాకు ప్రాఫిట్ మిగులుతుంది రైటా సో ఒక బ్యాంక్ చేసే పని షార్ట్కట్లో లో చెప్పాను మీకు పబ్లిక్ నుంచి డిపాజిట్స్ తీసుకుంటుంది అవసరాలు ఉన్న వాళ్ళకి ఏ పేరుతో వచ్చేసి లోన్స్ అనే పేరుతో ఇచ్చేస్తారు అయితే అయితే ఇక్కడ నేను మాట్లాడతా దేని గురించి అండి బాయ్స్ నుంచి వచ్చినటువంటి డిపాజిట్స్ ఉన్నాయి కదా ఈ డిపాజిట్స్ బ్యాంక్ తిరిగి ఇచ్చేయాలా అవసరం లేదా రీపేయబుల్ నాట్ రీపేయబుల్ డిపాజిట్స్ రీపేయబుల్ నాట్ రీపేయబులా ఇవాళ మీరు ఇచ్చారు రేపు అవసరం అయితే నేను మీకు తిరిగి ఇచ్చేయాలి రైట్ సో ఆల్వేస్ డిపాజిట్స్ ఏమని చెప్పాలి రీపేబుల్ ఆ రీపేయబుల్ సో బాయ్స్ నుంచి యాక్సెప్ట్ చేసేటువంటి డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్వేస్ రీపేయబుల్ బ్యాంక్కి అది ఏమైందండి అంటే ఒక లైబిలిటీ అయింది ఇవాళ కాకపోయినా రేపైనా మీ డబ్బులు నేను మీకు తిరిగి ఇచ్చేయాలి ఇంకోటి ఆ డబ్బులు నా దగ్గర నేను ఉంచుకోను వీళ్ళకి నేను లోన్స్ పేరుతో ఇస్తుంటా ఈ లోన్స్ పేరుతో ఇచ్చిన డబ్బులు మీరు తీసుకొని పరారీలో ఉంటారా తిరిగి ఇస్తారా చెప్పండమ్మా ఒకసారి మీకు లోన్ పేద డబ్బులు ఇస్తే సో గాంధీలు ఎక్కానా లేదండి తిరిగి కడతారా మీరు ఇలా తయారయ్యారు వీళ్ళందరూ సార్ ఒక్కసారి ఇచ్చి చూడండి తిరిగి రాదు అప్పుడు చూపిస్తామండి అంతేనా అలా కాదు చాలా మంచోడు మీరు రైట్ అట్లాంటి విద్యాబుద్ధులు నేను మీకు నేర్పించను ఓకే నేను మీకు ఏం చెప్తా ఒకసారి మీకు ఒక రూపాయి ఎవరైనా అప్పిచ్చారు తీసుకోకూడదు రైట్ సో తీసుకున్నారు అవసరమై సో ఎలాగైతే తీసుకున్నావో అలానే తీసుకెళ్లి ఏం చేసేయాలమ్మా ఇచ్చేయాలమ్మా అది కనా మంచి పద్ధతి ఓకే ఓకే గైస్ అలా చేద్దాం మరి ఎస్ఆర్ నో బాయ్స్ యూ అవసరంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా వద్దా ఇవ్వాలా వద్దా ఖచ్చితంగా ఇవ్వాలి ఇస్తూనే ఉంటాం మనం ఎస్ఆర్ నో రైట్ అయ్యా దెక్స్ సి ఏ లిజన్ తులసి ఈసారి మాట్లాడితే కనుక ఇక్కడ నుంచో పెడతా బోర్డు దగ్గర నుంచో పెడతా రైట్ సి చూడు ఏ లిసన్ సి వినాలండి రాకూడదు సో బ్యాంక్ ఏవైతే బాయ్స్ నుంచి తీసుకున్నా డిపాజిట్స్ డిపాజిట్స్ త్రీ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ తీసుకుంటుంది బ్యాంక్ సో డిపాజిట్స్ మా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపాజిట్స్ అన్నాను అంటే అవి రీపేయబుల్ ఏ టైప్ ఆఫ్ డిపాజిట్ అయినా రీపేయబులే రైట్ టైప్ వన్ డిపాజిట్ అయినా రీపేయబులే టైప్ త్రీ అయినా రీపేయబులే ఏ టైప్ ఆఫ్ డిపాజిట్ అయినా అది ఏంటి బ్యాంక్ తిరిగి ఇచ్చేయాల్సి ఉంటది సో ఆ త్రీ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ ఏంటో ఒకసారి చూడు డిపాజిట్స్ హోమనే టైప్స్ అని చెప్పా త్రీ టైప్స్ వన్ ఇస్ వన్ ఈస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ చెప్పండమ్మా వన్ ఈజ్ వాట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ సార్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి మొత్తం బాయ్స్ అందరిలో ఫస్ట్ ఫోర్ బెంచెస్ ఏం చేశారండి అంటే ఒక్కొక్కడు ఐదు ఐదు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇవాళ వాళ్ళు చెప్పారు నా దగ్గరకు వచ్చి సార్ మేము కానీ తలా ఫైవ్ ల్యాక్స్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తామండి ట్వంటీ ఇయర్స్ తర్వాత తీసుకుంటాం సార్ అన్నారు ఎన్ని ఇయర్స్ ఫిక్స్డ్ అమౌంట్ ఎంత లంసమ్ గా ఒక్కొక్కరు డిపాజిట్ చేస్తున్నాడు తీసుకొచ్చి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ డిపాజిట్ చేస్తున్నారు రైట్ ఇప్పుడు నేనేమనుకుంటా ఓకేనయ్యా ఓకేనా తలా ఫైవ్ ల్యాక్స్ నాకు ఇవ్వండి ఎంతమంది అయితే ఉన్నారో ఫస్ట్ ఫోర్ పెంచెస్తో వాళ్ళందరూ తలా ఫైవ్ ల్యాక్స్ ఇవ్వండి ఈ ఫైవ్ ల్యాక్స్ ఏవైతే మీరు ఇచ్చారో హెడ్ పర్ హెడ్ ఫైవ్ ల్యాక్స్ నేను ఎన్ని ఇయర్స్ తర్వాత మీకు ఇస్తా ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇస్తా ఈ ట్వంటీ ఇయర్స్ మీ డిపాజిట్ ఏమైపోయినట్టు లాకిన్ పీరియడ్ అనమాట ఎన్ని ఇయర్స్ లాకిన్ పీరియడ్ ట్వంటీ ఇయర్స్ ఈ ట్వంటీ ఇయర్స్ తో మీరు వచ్చిన డబ్బులు నాకు ఇవ్వండి అంటే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక బట్ అత్యవసర పరిస్థితుల్లో కొన్ని డిడక్షన్స్ చార్జెస్ చేసుకుని తిరిగి ఇస్తారు బట్ ఏమని చెప్పాలి ఫర్ ద టైం నేను మీకు తిరిగి ఇవ్వను ఎప్పటి వరకు అండి అంటే టిల్ ది ఎక్స్పైరీ ఆఫ్ హో మనీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఆన్ ది ఎక్స్పైరీ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ ఐ విల్ పే యూ కెన్ యువర్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అలాంగ్ విత్ అక్రూడ్ ఇంట్రెస్ట్ ఫర్ హో మనీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ రైట్ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ఎన్ని ఇయర్స్ అక్రూ అయినా ఇంట్రెస్ట్ ఇస్తా మీకు ట్వంటీ ఇయర్స్ వరకు దీని మీద అక్రూవ్ అయినటువంటి ఇంట్రెస్ట్ మొత్తం కలిపి మీకు లంసమ్ అమౌంట్ ఇస్తా ఓన్లీ ఆన్ ది ఎక్స్పైరీ ఆఫ్ ఫిక్స్డ్ పీరియడ్ దట్ ఈస్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్ హోమన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అట్లాంటి డిపాజిట్స్ నేను ఏమని చెప్తా ఫిక్స్డ్ డిపాజిట్స్ అని చెప్తా రైట్ అండి దెన్ నెక్స్ట్ ఇంకోటి ఇంకోటి టర్మ్ డిపాజిట్స్ అని చెప్తా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంకోటి ఏంటమ్మా టోమ్ డిపాజిట్స్ టర్మ్ డిపాజిట్స్ అంటే ఏంటి నెక్స్ట్ త్రీ బెంచెస్ వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ త్రీ బెంచెస్ వాళ్ళు సార్ ఫిక్స్డ్ డిపాజిట్ మేము చేయమండి టర్మ్ డిపాజిట్స్ చేస్తామండి సార్ టర్మ్ డిపాజిట్స్ అంటే ఏంటి సార్ టర్మ్ డిపాజిట్స్ ఏంటి అంటే ట్వంటీ ఇయర్స్ వరకు ఎవ్రీ ఇయర్ కొద్ది కొద్దిగా దాచిపెట్టుకుంటారు వచ్చి ఫస్ట్ కేసులో ఎవ్రీ ఇయర్ కొద్ది కొద్దిగా దాచిపెడుతున్నారా లంప్సం అమౌంట్ దాచిపెడుతున్నారా లంసం దాచిపెడుతున్నారు నెక్స్ట్ త్రీ బెంచెస్ ఎవ్రీ ఇయర్ కొద్ది కొద్దిగా దాచిపెడతాం సార్ ఎన్ని ఇయర్స్ దాచిపెడతాం సార్ ఇయర్స్ డిపాజిట్స్ ఏమంటావు అంటావు నెక్స్ట్ లాస్ట్ బెంచెస్ వాళ్ళు ఏమన్నారండి అంటే ఫస్ట్ ఫోర్ నెక్స్ట్ త్రీ తీసేసి మిగతా బెంచెస్ వాళ్ళు ఏం చేశారండి అంటే డిపాజిట్ చేశారు చేసేటప్పుడు మాట చెప్పారు హుసేన్ సార్ డిపాజిట్ చేస్తున్నాము ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తీసుకుంటాం అన్నారు మార్నింగ్ డిపాజిట్ చేశారు ఆఫ్టర్నూన్ తీసేసుకుంటాం సార్ అన్నారు ఈవినింగ్ అవసరమైతే తీసేసుకుంటాం సార్ నైట్ అవసరమైతే అప్పుడు కూడా తీసుకుంటాం సార్ బ్యాంకులు ఉండవు కదా ఉందిగా ఉంది అట్లాంటి డిపాజిట్స్ డిమాండ్ మీరందరు నా కస్టమర్స్ కస్టమర్ ఎప్పుడు అడిగితే కస్టమర్ ఎప్పుడు వాడి డబ్బులు డిమాండ్ చేస్తే ఆన్ డిమాండ్ నేను పే చేస్తున్నాను అనుకో అట్లాంటి డిపాజిట్స్ కి నేను ఏమని చెప్తాను కరెంట్ డిపాజిట్స్ ఆర్ ఆర్ చెప్పుకో కరెంట్ డిపాజిట్స్ ఆర్ ఏ పేరుతో కూడా పిలవచ్చు డిమాండ్ డిపాజిట్స్ అనే పేరుతో కూడా పిలవచ్చు డిఫరెన్స్ అర్థమైందా మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ నువ్వు అడగనే పే చేస్తానా టైం ల్యాబ్స్ అవ్వాలా అడగానే పే చేస్తానా ఫిక్స్డ్ డిపాజిట్స్ టైం ల్యాబ్స్ అవ్వాలా టైం ల్యాబ్స్ అవ్వాలి కానీ ఇంకోటి టర్మ్ డిపాజిట్స్ కూడా మీరు అడగనే పే చేస్తా టైం ల్యాబ్స్ అవ్వాలా టైం ల్యాబ్స్ అవ్వాలి బట్ లాస్ట్ బెంచెస్ వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు వాళ్ళు ముందుగానే చెప్పారు ఏమని చెప్పి అంటే సార్ ఎప్పుడు అవసరమైతే ఎప్పుడు మీరు తిరిగి ఇచ్చేయాలి సార్ అన్నారు ఓకేనయ్యా అని చెప్పా చెప్పు ఆ డిపాజిట్స్ ఏమంట ఆ డిపాజిట్స్కి ఏమంట కరెంట్ డిపాజిట్స్ అంట సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాంకులో ఇప్పుడు ఎన్ని రకాల డిపాజిట్స్ చేయవచ్చు అండి ఎన్ని రకాల డిపాజిట్స్ చేయవచ్చు బ్యాంకులో మాట్లాడండి ఇంత డీటెయిల్గా కూడా చెప్తున్నాం కదా ఒకటి రెండు మూడోది ఏంటి కరెంట్ ఓకేనా ఇక్కడ చెప్పిన మాట ఏంటో నువ్వు చూడు క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకుంటా దాని తర్వాత డిపాజిట్స్ విత్ ది బ్యాంక్ తీసుకో అని చెప్పిందా కరెంట్ డిపాజిట్స్ తీసుకో అని చెప్పిందా కరెంట్ డిపాజిట్స్ తీసుకో అని చెప్పింది ఏ డిపాజిట్స్ ని చెప్పలేదు ఫిక్స్డ్ డిపాజిట్స్ టర్మ్ డిపాజిట్స్ ని చెప్పలేదు అవి ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నా క్యాష్ కింద మనం తీసుకోవడానికి ఓన్లీ ఏ డిపాజిట్స్ డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్ అని చెప్తా డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏంటి నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఎవరు ఇచ్చేయాలి మనకు చెప్పండమా ఎప్పుడు అడిగితే అప్పుడు ఎవరు ఇచ్చేయాలి అది ఏ పాయింట్ ఆఫ్ టైంలో లో అడిగినా నువ్వు డిమాండ్ చేసావా నీ డబ్బులు నువ్వు డిమాండ్ చేయగానే నేను నీకు ఇచ్చేయాల్సి ఉంటుంది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎట్ ఎనీ కాస్ట్ ఐ టు పే యూ అట్లాంటి డిపాజిట్స్ ఏమని చెప్తాము డిమాండ్ డిపాజిట్స్ ఆర్ కరెంట్ డిపాజిట్స్ అంటాం క్లియర్ అండి ఎస్ఆర్ నో ఓకేనా అయితే డిమాండ్ డిపాజిట్స్ చేయాలన్నా కరెంట్ డిపాజిట్ చేయాలన్నా మీరు బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి అకౌంట్ ఓపెన్ చేయాలి సార్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే కానీ ఎన్ని రకాల అకౌంట్స్ ఉంటాయో కూడా అందరికీ తెలుసు ఎన్ని రకాల అకౌంట్స్ ఉంటాయి ఒకటి ఎస్బీ అకౌంట్ అని ఓపెన్ చేయవచ్చు రెండోది ఇంకోటి ఏంటి కరెంట్ అకౌంట్ అని చెప్పి ఓపెన్ చేయవచ్చు ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసినా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసినా నువ్వు డబ్బులు బ్యాంక్ లో వేస్తున్నావు అంటే అవి డిమాండ్ డిపాజిట్స్ ఆర్ కరెంట్ డిపాజిట్స్ అవుతాయి ఏ టూ అకౌంట్స్ ఉండే డబ్బులు సేవింగ్స్ బ్యాంక్ లో ఉన్నా ఆర్ కరెంట్ అకౌంట్లో ఉన్నా అవి ఏ డిపాజిట్స్ అవుతాయి మా కరెంట్ డిపాజిట్స్ ఏ అవుతాయి ఏ డిపాజిట్స్ అవ్వవు ఫిక్స్డ్ డిపాజిట్స్ అవ్వవు రైట్ ఇప్పుడు నాకు అకౌంట్ ఉంది యాక్సిస్ బ్యాంక్ లో అకౌంట్ అది ఎస్బీఐ అకౌంట్ ఇప్పుడు మీరు చెప్పండి దాంట్లో నా డబ్బులు ఏమైనా ఉంటే అవి ఏ డిపాజిట్స్ ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా అకౌంట్ ఉంది దాంట్లో ఏమైనా డబ్బులు ఉంటే అవి ఏ డిపాజిట్స్ ఎస్బీఐ అకౌంట్ అది కూడా చెప్పు ఐడిబిఐలో ఒక ఆఫీస్ అకౌంట్ ఉంది కరెంట్ అకౌంట్ ఉంది దాంట్లో కొన్ని డబ్బులు ఉంటాయి అవి ఏ డిపాజిట్స్ అవుతాయి కరెంట్ డిపాజిట్ రైటా ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు వేసినా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు వేసినా అవి ఏ డిపాజిట్సా కరెంట్ డిపాజిట్స్ అవుతాయి రైట్ అండి సార్ ఎస్బీ అకౌంట్ కి కరెంట్ అకౌంట్ కి తేడా ఏంటి ఇది అందరికీ తెలుసు ఎస్బీ అకౌంట్ అంటే ఎవరి పేరు మీద ఓపెన్ చేస్తామండి పర్సన్ నేమ్ తో ఓపెన్ చేస్తాం కరెంట్ అకౌంట్ అంటే ఫర్మ్ నేమ్ తో ఓపెన్ చేస్తాం కరెంట్ అకౌంట్ ఎవరి నేమ్ తో ఉంటుంది ఫార్మ్ నేమ్ తో ఉంటుంది క్లియర్ ఎస్ఆర్ నో ఓకే సో ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో ఒకసారి చూడాలి మీరు ఓకేనా సో ఒకసారి కాన్సెప్ట్ నుంచి మనం అలా బయటకు కూడా వెళ్తూ ఉంటాము ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది చూడడానికి ఓకే సో ఇప్పుడు చెప్పు ఒకసారి నువ్వు ఏ స్త్రీ ప్రకారంగా చెప్పాలందరూ క్యాష్ ఇంక్లూడ్ సో మెనీ థింగ్స్ ఒకటి ఇంకోటి దీంట్లో నేను దేని గురించి మాట్లాడుతున్నాను క్యాష్ అంటే మళ్ళీ ఏమేమి వస్తాయి క్యాష్ ఇన్ హ్యాండ్ ఇంకోటి డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్ డిపాజిట్స్ ఎన్ని రకాలని చెప్పా ఎవడైనా సరే నువ్వు ఇప్పుడు బయట బ్యాంక్కి వెళ్ళి సార్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా రండి సార్ అంటారు టర్మ్ డిపాజిట్ చేస్తా రండి సార్ అంటాడు కరెంట్ డిపాజిట్ చేస్తా రండి సార్ అంటాడు ఏ టైప్ ఆఫ్ డిపాజిట్ అయినా సరే బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది రైట్ బట్ ఇక్కడ మాత్రం నేను తీసుకోవాల్సిందల్లా ఏ డిపాజిట్స్ అండి క్యాష్ క్యాష్ తీసుకోవాల్సిన తీసుకోవాల్సింది ఏ డిపాజిట్సా కరెంట్ డిపాజిట్స్ మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటది యాజ్ పర్ విచ్ స్టాండర్డ్ త్రీ ప్రికారం ఓకే బాయ్స్ క్లియర్ ఎనీ డౌట్స్ దెన్ నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ది దీని గురించి క్యాష్ ఈక్వాలెన్స్ సార్ క్యాష్ ఈక్వాలెంట్స్ అంటే ఏంటి క్యాష్ ఈక్వాలెన్స్ సార్ ఏంటి రీజన్ క్యాష్ ఈక్వాలెన్స్ అంటే ఈక్వెలెన్ టు క్యాష్ కాదు ఈక్వెలెన్ క్యాష్ అంటే ఏంటి అన్నాడు మళ్ళీ చేస్తావు చెప్పలేక ఓకే అందుకని డెఫినెషన్ ఏ త్రీ ఏం చెప్పింది క్యాష్ ఈక్వాలెంట్స్ ఆర్ మేడం ఏంటి హైలీ లిక్విడ్

మార్కెటబుల్ సెక్యూరిటీ ఏదో ఒకటి చెప్పు రెండు చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకు ఏదో ఒకటి చెప్పు ఒకటి చెప్పు ఏంటది అమ్మాయ్యా నాకు తెలుసు ఓకే ఎంచుకుంటారు అందరు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి సార్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ సాటిస్ఫైస్ టూ అంట హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంట అసలు డైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ పక్కన పెట్టు ఫస్ట్ మీకు ఇది తెలుసా ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో తెలుసా ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో తెలుసా చెప్పే ఉంటారు కదా సార్ మీకు చెప్పు ఇన్వెస్ట్మెంట్స్ అంటే రిఫర్ రిఫర్ ఏఎస్ థర్టీన్ తెలివిగా రిఫర్ హుస్సేన్ సార్ అనుకు ఓకే నాట్ ఓన్లీ ఏఎస్ థర్టీన్ అన్నీ ఉంటాయి సార్ దగ్గర రైటా సో ఏఎస్ థర్టీన్ రిఫర్ ఏఎస్ థర్టీన్ ఏఎస్ థర్టీన్ అడుగు ఏఎస్ థర్టీన్ ఏఎస్ థర్టీన్ డోర్ నాక్ చేసావు అనుకో ఓపెన్ చేసి ఏం చెప్పిద్ది సో లోపలికి రెందుకు బయట నుంచి ఉన్నావు నేను ఏఎస్ థర్టీన్ నీకేం కావాలి అని చెప్పిద్ది అప్పుడు నువ్వు ఏం చెప్తావు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి అని అడిగావనుకో ఓకే సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో కానీ అందరికీ తెలుసు కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎసెట్స్ హెల్డ్ బయాన్ ఆర్గనైజేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎర్నింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎర్నింగ్ అరే మాట్లాడు ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎర్నింగ్ మా ఇన్కమ్ సో విత్ ద నేమ్స్ ఏ పేరుతో ఇన్కమ్ కావాలి అనుకుంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తావు ఇంట్రెస్ట్ అనే పేరుతో ఇన్కమ్ కావాలనుకుంటే డివిడెండ్ కావాలనుకుంటే రెంట్ అనే పేరుతో ఇన్కమ్ కావాలనుకుంటే లేదా ఇంకోటేంటి ఫర్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఆర్ ఎనీ అదర్ బెనిఫిట్స్ రైటా సో ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తామండి అంటే ఈ పర్పసెస్ చెప్పాము వన్ ఈజ్ ఇన్కమ్ యార్న్ చేయడం కోసమా రెండోది క్యాపిటల్ అప్రిసియేషన్ కోసమా మూడోది ఏంటి ఎనీ అదర్ బెనిఫిట్స్ అని చెప్పాము ఓకేనా సో ఈ త్రీ పర్పసెస్ లో ఏ పర్పస్ కోసమైనా నువ్వు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ అంటామని చెప్పి ఏ సర్టీన్ అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ చెప్తుంది రైట్ సో ఇన్వెస్ట్మెంట్స్ యొక్క క్లాసిఫికేషన్ చెప్పండి ఒకసారి ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మనీ టైప్స్ మా టూ టైప్స్ వన్ ఈజ్ ఏమన్నారండి అందరు కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు అండ్ అదర్ వన్ ఈజ్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నా బట్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ స్టాండర్డ్ చెప్పలేదు హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో చెప్పలేదు బట్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో చెప్పింది నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో చెప్పింది హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో ఏ త్రీ చెప్పిద్ది కానీ ఏస్ థర్టీన్ చెప్పదు ఏజ్ థర్టీన్ చెప్పిందల్లా కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి ఏ రోజైతే నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నావో ఇన్వెస్ట్మెంట్స్ చేసే రోజున ఇన్వెస్టర్ యొక్క ఏం చూడాలి మనం ఇంటెన్షన్ చూడాలి నేను కొనే రోజున నా ఇంటెన్షన్ ఏంటి అంటే మోర్ దెన్ టోల్ మంత్స్ ఉంచుకుందాము అనుకుంటే అప్పుడు అవి ఏమవుతాయి నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి అలా కాదు లెస్ దాన్ టోల్ మంత్స్ కోసం నేను కొన్నాను అంటే అంటే లెస్ దాన్ ట్వల్ మంత్స్ ట్వల్ మంత్స్ లోపల అమ్మేతాము అనేటువంటి ఇంటెన్షన్ తో ఉద్దేశంతో నేను కొన్నాను అంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి రైట్ సో ఇక్కడ క్యాష్ ఈక్వాలెన్స్ తో మనం తీసుకోవాలి క్యాష్ ఈక్వాలెన్స్ తో మనం తీసుకోవాలి కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు ఏ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి ఇక్కడ హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోమని చెప్పి ఎవరు చెప్తున్నారు ఏఎస్ త్రీ చెప్తుంది రైట్ సార్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు నాన్ కరెంట్ కాదు మరి ఏం తీసుకోవాలి హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తున్నాడు సార్ హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇక్కడ చూడు టూ కండిషన్స్ స్పెసిఫై చేశాడు ఆ టూ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి రాము ఏమవుతాయి ఏమవుతాయి హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి వన్ ఈజ్ ఏ చూడాలి హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ రియలైజ్ చేసుకోగలగాలి ఇన్ క్యాష్ రియలైజ్ అవ్వాలి ఇన్ క్యాష్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ఎన్ని మంత్స్ లోపల ఎనీ మంత్స్ లోపల త్రీ మంత్స్ అంటే సింపుల్ చెప్పాలంటే కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే లెస్ దాన్ ట్వల్వ్ మంత్స్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంట కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయితే విత్ ఇన్ ఎన్ని మంత్స్ లోపల నేను సెల్ చేసుకోగలగాలి త్రీ మంత్స్ లోపల అప్పుడు వాటికి ఏమంటాను హైలీ లిక్విడ్ అని చెప్తా కండిషన్ సాటిస్ఫై అయితే హైలీ లిక్విడ్ అండి లేదనుకో కరెంటో నాన్ కరెంటో అయితే అంతే రైట్ సో త్రీ మంత్స్ లోపల ఏం చేసుకోగలగాలి నేను దేంట్లోకి రియలైజ్ చేసుకోగలగాలి క్యాష్ ఫ్లోకి ఏం చేసుకోగలగాలి రియలైజ్ చేసుకోగలగాలి ఇంకోటి ఏంటండి అంటే ఇన్సిగ్నిఫికెంట్ రిస్క్ ఉండాలి ఇన్సిగ్నిఫికెంట్ రిస్క్ ఉండాలి ఈ టూ కండిషన్స్ ప్లస్ అయితే అప్పుడు ఆన్సర్ ఏంటి అప్పుడు ఆన్సర్ ఏంటి హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతుంది అంటే ఏం లేదు ఇన్వెస్ట్మెంట్స్ చేశాను నేను ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏవో షేర్లు కొన్నా కొన్ని ఏవో డిబెంచర్లు కొన్నా రెండు లక్షలు పెట్టి ఇప్పుడు రెండు లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా చెప్పు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశా ఈ టూ ల్యాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ని క్యాష్ ఈక్స్తో తీసుకోవచ్చా తీసుకోకూడదా అది నా క్వశ్చన్ తీసుకోవాలి అంటే అవి ఏ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలి నా టూ ల్యాక్స్ హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలి హైలీ లిక్విడ్ అంటే ఎన్ని కండిషన్ సాటిస్ఫై చేయాలి టూ ల్యాక్స్ ఒకటి విచ్ కెన్ బి రెడీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్ ఇన్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఉండాలి అంటే కన్వర్షన్ కన్వర్ట్ అయ్యేటప్పుడు ఎటువంటి రిస్క్ లేకుండా నా డబ్బులు నాకు వచ్చేయాలి అట్లాంటి హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకుంటా దేంట్లోకి క్యాష్ క్యాష్న్స్ లెక్కలో చెప్పాడు మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఫైవ్ ల్యాక్స్ బాబు మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఫైవ్ ల్యాక్స్ హైలీ లిక్విడ్ టూ 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 ల్యాక్స్ ల్యాక్స్ నాన్ కరెంట్ కరెంట్ వన్ వన్ ల్యాక్ ఇప్పుడు చెప్పు క్యాష్ తీసుకోవాలా 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 ఏ ఆ ఆ కరెంటా ఫస్ట్ ఫస్ట్ హైలీ మరి మిగతా త్రీ ల్యాక్స్ ఉన్నాయి కదా అవి ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ నాన్ కరెంట్ అవి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ లానే ఉంటాయి క్యాష్ ఇక్వాలెన్స్ కాదు క్యాష్ ఈక్వాలెన్స్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమై ఉండాలి హైలీ లిక్విడ్ అయి ఉండాలి లెక్కలో చెప్తాడు ప్రాబ్లమ్ చెప్పేస్తాడు ఏ హైలీ లిక్విడ్ వాడుకో అన్నాడు అనుకో అప్పుడు నువ్వు దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ లాగా చూడకూడదు ఎలా చూడాలి క్యాష్ ఈక్వాలెన్స్ లాగా చూసి క్యాష్లో కలుపుకోవాలి రైటా అండి సో ఇదండి స్టోరీ ఫాస్ట్గా చెప్పు క్యాష్ ఇంక్లూడ్స్ వన్ ఈస్ అనదర్ వన్ ఇంకోసారి క్యాష్ అంటే ఏమేమి తీసుకోవాలి మళ్ళీ క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ డిమాండ్ డిపాజిట్స్ ఆర్ డిమాండ్ డిపాజిట్స్ కి ఇంకో పేరు టైం డిపాజిట్స్ టైమ్ టర్మ్ డిపాజిట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ డిమాండ్ డిపాజిట్స్ కదా సో త్రీ వన్ అండ్ సేమా డిఫరెంటా డిఫరెంట్ రైట్ అండి సో ఇది మనం తీసుకోవాల్సిందా ఏంటి డిమాండ్ డిపాజిట్స్ క్యాష్ ఈక్వాలెన్స్ అంటే ఏ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోమా హైలీ

ఇన్ఫ్లో కావచ్చు అవుట్ ఫ్లో ఫ్లో ఇన్క్లూడ్స్ ఇన్ఫ్లో ఆర్ అవుట్ ఫ్లో క్యాష్ పెరిగింది ఇప్పుడు చెప్పు ఎగ్జాంపుల్ వన్ తీసుకో ఇక్కడికి వచ్చేసండి అందరూ ఓపెనింగ్ క్యాష్ ప్లీజ్ క్లోజింగ్ క్యాష్ ప్లీజ్ చేంజ్ చేంజ్ టూ థౌజండ్ ఇంక్రీజా డిక్రీజా ఇంక్రీజ్ అయింది అంటే ఇన్నా అవుటా ఇన్ఫ్లో ఎంత ఆ టూ థౌజండ్ పైన ఇన్ఫ్లో కదా ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అన్నది ఎవరు చెప్తారు తర్వాత చూద్దాం అది నెక్స్ట్ ఎగ్జాంపుల్ కష్టం ఆలో ఓపెనింగ్ ఎంత క్లోజింగ్ ఎంత క్యాష్ డిక్రీజా ఇంక్రీజా ఎంత డిక్రీస్ టూ థౌజండ్ వచ్చిందా పోయిందా అవుటా ఇన్నా అవుట్ ఫ్లో కావచ్చు ఏదైనా అందుకనే వాడు చెప్పింది ఏంటి స్టాండర్డ్లో చెప్పిన వాటింగ్ ఏంటి ఏంటి ఇలా చెప్పలేదు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్లైన్స్ ఫర్ ఇంక్రిమెంటల్ చేంజెస్ ఇన్ క్యాష్ అని చెప్పలేదు చేంజెస్ అని చెప్పాడు రైట్ సార్ సో ఫ్లో ఇన్లూడ్స్ ఇన్ఫ్లో అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఇదే ఎగ్జాంపుల్ తీసుకో ఇదే ఎగ్జాంపుల్ ఎన్ని కేసెస్ చెప్పా మీకు టూ కేస్ ఫస్ట్ కేస్ ఓపెనింగ్ క్యాష్ మాట్లాడవా క్లోజింగ్ క్యాష్ ఇప్పుడు చెప్పు చేంజ్ ఎంత అంటే ఎన్ని మంత్స్ మీదుగా క్యాష్ పెరిగింది ట్వల్వ్ మంత్స్ మీదుగా క్యాష్ పెరిగింది అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చిందా పోయిందా వచ్చిందా పోయిందా ఇన్ఫ్లోనా అవుట్ ఫ్లోనా అమ్మాయా నెక్స్ట్ ఇది కేసిఏ అనుకోస్బి ఏ కేస్ కి ఆ కేస్ సపరేట్ కేస్ డోంట్ సీ ఆల్ ద కేసెస్ యాజ్ వన్ కేస్ ఓకేనా సో ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ విల్ బికమ్ సపరేట్ కేస్ ఇయర్ ఓకే సి సెకండ్ కేస్ వాట్ ఇస్ దట్ ఓపెనింగ్ క్యాష్ క్లోజింగ్ క్యాష్ చేంజ్ ఇన్ ఔట అంటే ఒక ఆర్గనైజేషన్ లో క్యాష్ ఏమవచ్చు ఒక ఆర్గనైజేషన్ లో క్యాష్ ఇన్ఫ్లో అవుట్ ఫ్లో కి కలిపేసి ఫ్లో అంట ఇన్ఫ్లో నాట్ ఓవర్ఫ్లో రైట్ ఇన్ఫ్లో అవ్వచ్చు లేదా ఏంటి అవుట్ ఫ్లో రైట్ అండి పెరిగితే తగ్గితే ఇన్ఫ్లో అయినా అవుట్ ఫ్లో అయినా ఏం చెప్పాలి రీజన్స్ చెప్పాలి ఇన్ఫ్లో అయినా అవుట్ ఫ్లో అయినా ఏం చెప్పాలండి రీజన్స్ చెప్పాలి రైట్ వెరీ గుడ్ వినండి సార్ ఫస్ట్ కేసు తీసుకో ఆర్గనైజేషన్ కి ఫస్ట్ కేసులో ఆర్గనైజేషన్ కి క్యాష్ వచ్చిందా పోయిందా వచ్చింది సెకండ్ కేసు ఆర్గనైజేషన్ క్యాష్ వచ్చిందా పోయిందా చెప్పమా రావడం పోవడం జరిగింది ఏ ఆర్గనైజేషన్లో అయినా అంతే క్యాష్ రావడం పోవడం జరిగింది రైటా రావడం పోవడం దట్ మీన్స్ ఫ్లోస్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి అంటే ఇన్ఫ్లో కావచ్చు అవుట్ ఫ్లో కావచ్చు నేను ఫ్లోస్ అంట ఇక్కడ నుంచి ఇంకా స్పెసిఫిక్గా హైలైట్ చేయను ఇన్ అని చెప్పి స్పెసిఫిక్గా హైలైట్ చేయను అవుట్ అని చెప్పి స్పెసిఫిక్గా హైలైట్ చేయను ఇన్ అండ్ అవుట్ అని చెప్పి రైటా సో ఏమని చెప్తా జస్టా Right, Girls, Clear, no oh yeah. ने right, फ्लो गर्ल्स यू, क्लियर अप हियर, नो फियर, अर्प रही चूड़ फ्लो आर्गनजे की क्या फ्लो कैश फ्लो आर्श फ्लो उ త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్తో నుంచి క్యాష్ ఫ్లోస్ ఉంటాయి ఎన్ని టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ మా త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ నేను ఫ్లోస్ అంటున్నా ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా అవుట్ ఫ్లోనా చెప్పట్లేదు ఇన్ అవ్వచ్చు అవుట్ ఫ్లో అవ్వచ్చు కలిపేసి ఏమంటున్నా ఫ్లో అంటున్నా సో ఒక ఆర్గనైజేషన్కి క్యాష్ ఫ్లోస్ కదా ఎన్ని టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్తో నుంచి రావచ్చు పోవచ్చు త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్తో నుంచి రావచ్చు పోవచ్చు ఆ త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఏంటి సో వన్ బై వన్ మనం ఇక్కడ హైలైట్ చేద్దాం ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ చూడు ఆపరేటింగ్ యాక్టివిటీస్ అని చెప్తా ఏ యాక్టివిటీస్తో నుంచి క్యాష్ ఫ్లో ఉండచ్చు అమ్మా ఆపరేటింగ్ యాక్టివిటీస్తో నుంచి క్యాష్ ఫ్లో ఉండొచ్చు అంటున్నా క్యాష్ ఫ్లో ఉండొచ్చు అంటే అర్థం ఏంటే ఇక్కడ ఇన్ఫ్లో కావచ్చు లేదా అవుట్ ఫ్లో కావచ్చు రైటా సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ నుంచి క్యాష్ ఫ్లోస్ ఉండొచ్చు ఉండొచ్చు ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ నుంచి క్యాష్ ఫ్లోస్ నెక్స్ట్ థర్డ్ వన్ ఉండొచ్చు ఫినాన్సింగ్ యాక్టివిటీస్ నుంచి క్యాష్ ఫ్లోస్ ఉండొచ్చు ఏ యాక్టివిటీస్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ టోటల్ సో వన్ ఆర్గనైజేషన్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ మా త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ వన్ ఇస్ టూ త్రీ